అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ ను స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు ముఖ్య అంశం ఏంటంటే మద్రాస్ హైకోర్టు తాలూకా న్యాయమూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలుగు వారికి సంబంధించిన శ్రీరంగు శ్రీనివాస్ గారు, శ్రీశ్రీ గారు అంటే అందరికీ తెలుస్తుంది, వాళ్ళ కుమార్తె మాల అనేటువంటి అమ్మాయిని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి రాజేంద్ర కశ్యప్ ఈ ఉత్తర్వుల్ని జారీ చేయడం అనేటువంటిది తెలిసింది. అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే తెలుగు అమ్మాయి మద్రాసులో సెటిల్ అయ్యారు, అక్కడే ఆమె లా చేసింది. 32 సంవత్సరాలుగా మద్రాస్ పుదుచ్చేరి బార్ అసోసియేషన్కి సంబంధించి బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నారు. ఈవిడికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడా కూడా ఇటువంటి ఆరోపణలు లేవు. ఈమె 1989లోనే ఆమె న్యాయవాదిగా ప్రాక్టీస్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది మద్రాసులో. గొప్పతనం ఏంటంటే తెలుగువారు అన్ని రాష్ట్రాల్లో కూడా న్యాయమూర్తిగా నియమితులవడం, అలాగే మన చీఫ్ జస్టిస్గా కూడా మన తెలుగువారే ఉండడం కూడా చాలా తెలుగువారికి చాలా గర్వకారణంగా అని చెప్పుకోవచ్చు. ఆమె భర్త నిడుమాల రాధారమణ అనేటువంటి ఆయన, ఇతను చెన్నై పెట్రోకెమికల్స్ లిమిటెడ్లో జాబ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మద్రాసులోనే సెటిల్ అయ్యారు. అయితే మద్రాసులో సెటిల్ అయినప్పటికీ కూడా తెలుగువారు అయినందుకు మనం గర్వించదగినటువంటి విషయం. అయితే దేశవ్యాప్తంగా కూడా 6 అంటే న్యాయవాదుల నుండి 6 జ్యుడిషియరీ స్టాఫ్ నుండి 3 తీసుకొని దేశంలోని చాలా రాష్ట్రాలకి సుప్రీంకోర్టు కొలీజియం ఏం చేసిందంటే న్యాయమూర్తులుగా నియమించింది. అందులో ఒక ఆమె మాల, ఈమె శ్రీశ్రీ గారి తాలూకా కుమార్తె. ఆయన ఎంత పేరు తెచ్చుకున్నారో ఈమె కూడా అంత పేరు తెచ్చుకొని మన తెలుగువారి కీర్తిని దేశ నలుమూలలా ప్రచురింపజేస్తారని చెప్పి మన ఛానల్గా ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన అందరి తరఫున కూడా ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, భారత మాతాకి జై.